ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్ నిస్సరితయవాణి జనుహు కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ వారికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి ఈ మే మాసంలో ఎటువంటి విద్యలు నేర్చుకోవడం ద్వారా ధనయోగంగా మారనుంది మరియు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా తులారాస్యాత్ గ్రహస్థితి కనుక మనం గమనించినట్లయితే మూడులో కేతువు నాలుగులో శని గురువుల యొక్క సంచారం జరుగుతుంది పద్నాలుగు మరియు పద్నాలుగు మరియు పదకొండవ తేదీల నుంచి గురుశనులు వక్రిస్తున్నారు అదేవిధంగా సప్తమంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది ఐదవ తేదీ నుంచి కుజుడు కుమ్మంలోకి మారనున్నాడు మరియు అష్టమంలో శుక్రుడు భాగ్యంలో రాహు యొక్క సంచారం జరుగుతూ తొమ్మిదవ తేదీ నుంచి బుధుడు ప ఇరవై తేదీ నుంచి వృషభ మరియు మిథున్ రాశిలోకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి తులారాశి వారికి ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మరియు ఏదైనా రాతకోతలు మీడియేటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తులు చేసేటువంటి వారికి ఈ మాసంలో అసలు లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా వీరికి అష్టమంలో శుక్ర బుధుల యొక్క సంచారము మరియు భాగ్యంలో బుధుడు మారుతున్నందున ముఖ్యంగా వీరికి ఈ మాసంలో వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి మరియు విద్యార్థులకి మంచి మార్కులు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది మే మాసంలో విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నము చేసేటువంటి వారికి లేదా వివాహ సంబంధించిన ప్రయత్నములు చేసేటువంటి వారికి ఈ మాసంలో కాస్త లాభదాయకంగాను కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తండ్రి యొక్క ఆస్తికి సంబంధించినటువంటి విషయంలోని వీరికి ఈ మాసంలో గతంలో ఎప్పటి నుంచో ఏమైనా సరే లిటికేషన్స్ ఉన్నప్పటికీ అవి కాస్త ఇబ్బందులు తొలగిపోతాయి ఇక వీరు ముఖ్యంగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఐదో తేదీ నుంచి ముఖ్యంగా వీరు తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే వీరు కొన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు సంతాన సంబంధించినటువంటి విషయంలో ఐదో తేదీ నుంచి రాశి లేదా లగ్నం వారు జాగ్రత్త వహించాలి ఇక మీరు ఎటువంటి టెక్నికల్ విద్యను నేర్చుకుంటే భవిష్యత్తులో ఎందుకంటే ఇదంతా లాక్డౌను కాస్త ఇంట్లోనే ఎక్కువగా ఉండడము పది మంది దగ్గరికి వెళ్లకుండా ఒకే దగ్గర ఉండేటువంటి స్థితి ఏర్పడింది కాబట్టి మనకి మనం ఎటువంటి విద్యలు నేర్చుకుంటే బాగుంటుంది తులారు రాశి తుల లగ్నానికి కూడా వర్తిస్తుంది ఇది ముఖ్యంగా వీరు ఏదైనా సరే మంత్ర పఠనాలకు సంబంధించినటువంటిది ధార్మికమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి మరియు టీచింగ్ రిలేటెడ్ టీచింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకునేటువంటి అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఎలా ఏలా ఏ దేశాలకు మనం ఏదైనా ఇంపోర్ట్ చేయాలంటే ఎలాంటి విషయాలు మనం నేర్చుకోవాలి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి ఇటువంటివి నేర్చుకోవడం మూలంగా ఇది మీకు భవిష్యత్తులో ధనయోగంగా మారుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి మనం ఇప్పుడున్నటువంటి సందర్భంలో కాబట్టి తులారాసి తులాలగ్నం వారు ఏ దేవతార్చన చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే దత్తుని యొక్క ఆరాధన మరియు స్కందుని యొక్క ఆరాధన చేయడం ముఖ్యంగా వీరికి ఇమ్యూనిటీని పెంచేలా చేస్తుంది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక ముఖ్యంగా వీరు ఈ మాసంలో కాస్త జ్వరము అటువంటిది ఏదైనా వచ్చినా కూడా కాస్త జాగ్రత్త వహించండి సర్వే జనా సుఖినోభవంతు